తనకు బాగా తెలిసిన రాజకీయ సూత్రం ఒకటి ఉంది. ఆ రాజకీయ సూత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా అమలు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నికలు వచ్చేసరికి ఆ రాజకీయ సూత్రాన్ని ఆయన బయటకు తీస్తాడు. ఆ రాజకీయ సూత్రం ఏమిటో తెలుసా? ప్రజలను నమ్మించు, ప్రజలను నమ్మించు, వంచించు. ప్రజలను నమ్మించు, ఆ తర్వాత వంచించు. వారికి ద్రోహం చేసి వారికి ద్రోహం చేసి వెన్నుపోటుతో వెన్నుపోటు పొడుచు. వారికి ద్రోహం చేసి వెన్నపోటుతో పొడిచి ఆ తర్వాత ఆ నెపాన్ని వేరే వారిపై నెట్టేయి. అంతటితో ఆగిపోదు ఆ సూత్రం. దీనికోసం తన అనుకూల మీడియాను వాడుకో. చంద్రబాబు నాయుడు గారి సూత్రం, రాజకీయ సూత్రం ఏమిటో తెలుసా? ప్రజలను నమ్మించు, వంచించు, ఆ తర్వాత వారిని వెన్నుపోటు పొడువు, ద్రోహం చెయ్యి. ఆ తర్వాత ఆ మోసాన్ని వేరే వారిపై ఆ నేరాన్ని వేరే వారిపై నెట్టేయి. దీనికోసం అని చెప్పి తన అనుకూల మీడియాను బాగా చక్కగా వాడుకో. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సూత్రం. 6 నెలలుగా మనం ఇదే చూస్తూ ఉన్నాం. 6 నెలలుగా ఇదే చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి కనిపించింది ఏమిటో తెలుసా? అన్నీ కూడా ఎన్నికలు వచ్చేసరికి తన మీద నేరాన్ని ఏది వేసుకోకుండా పైన కేంద్రం ఉంది కదా, వాళ్ళ మీద నేరాన్ని నెట్టేయడం, ఆ తర్వాత ఇక్కడ ఏమవుతాను, బీది అడుపులు ఏడ్చడము, ముసలి కన్నీరు పెట్టడము, అనుకూల మీడియాతో దాన్ని బ్రహ్మాండంగా దాన్ని పబ్లిసిటీ చేయించుకోవడం. 6 నెలలుగా మనం ఇదే చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితిలో కూడా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరచడము అని అంటే రాష్ట్రాన్ని బలహీనపరచడం అంట. చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరచడము అని అంటే రాష్ట్ర ప్రజలను బలహీనపరచడం అట. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు అంతా చూస్తూ ఉన్నారు. 6 నెలలుగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ఒక సామెత కూడా ఈ మధ్యకాలంలోనే బాగా గుర్తుకొచ్చే సామెత చంద్రబాబు నాయుడు గారి నైజానికి సంబంధించి. దొంగ, ఒక దొంగ ఉన్నాడట, తప్పుడు పనులు చేస్తూ ఆ దొంగ అడ్డంగా ఒకరోజు దొరికిపోయాడట. దొరికిపోతే ఆ దొంగ ఏమన్నాడో తెలుసా? ఆ దొంగను ప్రజలు, వ్యవస్థలు ప్రశ్నించడం మొదలుపెట్టాయట. ఆ దొంగను ప్రజలు, వ్యవస్థలు ప్రశ్నించడం మొదలు పెడితే ఆ దొంగ ఏమన్నాడట తెలుసా? ఆ దొంగ అన్నాడట, నన్ను అరెస్టు చేస్తే మన ఊరికే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఆ దొంగ అన్నాడట. నన్ను బలహీనపరిస్తే మన ఊరే బలహీనపడుతుంది అని అన్నాడట. ఇదే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ 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 రాజకీయాలను అట్టడుగు స్థాయిలోకి దిగజార్చిన పరిస్థితి మనమంతా కూడా చూసాం. ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదాకు సంబంధించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్న మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈరోజే పేపర్లో చూశా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకు సంబంధించిన పోరాటం చేసే దాంట్లో దశా దిశ చెప్తాడట, దానికోసం అఖిల పక్షాన్ని పిలుస్తాడట. నిజంగా ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చి అఖిల పక్షాన్ని చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల తర్వాత ఇవాళ పిలుస్తూ ఉన్నాడు అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించాయి. దొంగ దొంగతనం చేసేవాడు దొంగోడే చివరికి దొంగ 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 అండ మొదలు పెడితే మోసాలకు అబద్ధాలకు అర్థమేముంది అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా విషయంలో నేను ఇదే పెద్ద మనిషిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ 4 సంవత్సరాల తర్వాత నీకు ప్రత్యేక హోదా అన్న అంశం గుర్తుకొచ్చింది,
ఇవాళ మీకు అఖిల పక్షాన్ని పిలవాలి అని చెప్పి నీకు గుర్తుకొచ్చిన సందర్భంలో నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు, మార్చి 2, 2014 అంటే రాష్ట్రాన్ని విభజించిన తర్వాత, విభజించిన వెంటనే అప్పటి కేంద్ర కేబినెట్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆమోదం తెలిపి ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసింది, ప్రత్యేక హోదాను ఆంధ్ర రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది మార్చి 2, 2014. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యింది జూన్ 2, 2014 ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల పాటు ఆ ఆదేశాలు ఆ ప్లానింగ్ కమిషన్లో 7 నెలల పాటు పడున్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆ 7 నెలల పాటు ఆదేశాలు కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసి ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన ఆదేశాలు 7 నెలల పాటు ప్లానింగ్ కమిషన్లో పడుంటే ఆ 7 నెలల పాటు నువ్వు గాడిదలు కాస్తా ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పెద్ద మనిషిని. 7 నెలల పాటు కనీసం అడక్కపోవడం దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని.